హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ఫుడ్ అండ్ కల్చర్ ఈరోజు వీడియోలో నేను మీకు టేస్టీ విలేజ్ స్టైల్ కోడిగుడ్డు పులుసుని ఈజీ వేలో తక్కువ టైంలో ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఓకే లెట్ స్టార్ట్ ద రెసిపీ ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ కారం ఒక చిటికెడంతా ఉప్పు యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి బాయిల్ చేసుకొని పైన పెంకు తీసేసుకున్న కోడిగుడ్లోని నాలుగు యాడ్ చేసుకొని ఈ విధంగా రోల్ చేసుకుంటూ అన్ని వైపులా చక్కగా ఈవెన్గా ఫ్రై చేసుకోండి ఇలా అన్ని వైపులా ఈవెన్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ ఎగ్స్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లో ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత చిటికెడు మెంతులు ఒక అర టీ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోండి తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఒక రెండు మూడు పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఈ ఉల్లిపాయలని ఇలా కలుపుకుంటూ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి తర్వాత ఇందులోకి కొద్దిగా మంచి ఫ్లేవర్ కోసం తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకోండి మీకు కరివేపాకు అవైలబుల్గా ఉంటే అది కూడా కొద్దిగా యాడ్ చేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది తర్వాత ఇలా మిక్స్ చేసుకున్నాక ఉల్లిపాయలు బాగా మగ్గించుకోవాలి మనకి ఉల్లిపాయ ఎంత బాగా మగ్గితే ఈ పులుసు అనేది అంత చిక్కగా అంత టేస్టీగా వస్తుంది ఇలా చక్కగా మంచి బ్రౌన్ కలర్ వరకు మనం ఉల్లిపాయలు మగ్గించుకున్నాక ఒక టీ స్పూన్ అల్ల వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఒక మినిట్ పాటు ఫ్రై చేసుకోండి తర్వాత ఇంకో నిమిషం పాటు మూతపెట్టి మగ్గించుకోండి ఇప్పుడు మీ రుచికి తగ్గట్టు ఉప్పు కారం యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్నాక నిమ్మకాయ సేదంతా చింతపండుని వాటర్లో నానబెట్టుకొని ఇలా పులుసు తీసుకొని యాడ్ చేసుకోవాలి ఇలా చింతపండు పులుసుని యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోండి పులుసంతా కూడా ఇలా ఒకసారి ఒక మరుగు పట్టిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ఆయిల్లో ఫ్రై చేసుకున్న బాయిల్డ్ ఎగ్స్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి క్లోజ్ చేసుకోండి తర్వాత ఈ పులుసంతా కూడా బాగా దగ్గరికి మనకి ఈ విధంగా ఎగిరిపోవాలన్నమాట ఇప్పుడు తరిగిన కొత్తిమీరని కొద్దిగా పైనుంచి చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా అన్నంలోకి సర్వ్ చేసుకోండి ఈ కర్రీని మీరు చపాతి రోటీ నాన్స్లోకి కూడా ఎంజాయ్ చేయొచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ రెసిపీ కదా ఫ్రెండ్స్ మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో టేస్ట్ ఎలా ఉందో నాకు మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి అలాగే మరిన్ని రుచికరమైన తెలుగు వంటకాల కోసం మన తెలుగు ఫుడ్ కల్చర్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లకాన్ యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్